కేసీఆర్ గారి మాటలు కేసీఆర్ గారి చేష్టలు మోచేతికి బెల్లం పెట్టి అరచేతిని నాకిచ్చినట్టుగా ఉంటారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. చుట్టపోడత్తి ఎక్కడ పడుకోవాలి, గొడ్డు అలనే పడుకోవాలి, గొర్రె అలనే పడుకోవాలి, కోలు అలనే కమ్ముకోవాలని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్పాడు. చెప్పి పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. డబుల్ బెడ్రూమ్లు ఎట్లా కట్టాలి, ఎన్ని కట్టాలి, దాని నిధులు ఎన్ని కథ ఏందని చెప్పి ఒక మంత్రివర్గ ఉపసంఘం. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో నేనున్నా, హరీష్ గారు ఉన్నారు, కడియం శ్రీహరి గారు గారు ఉన్నారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మా సబ్ కమిటీ చర్చోపచర్చలు పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయకముందే కేసీఆర్ గారు తొందరగా జీవో ఇచ్చాడు. జీవో ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు కాలనీల రూపంలో కట్టాలి, G+1 కావచ్చు, G+2 కావచ్చు, G+1 ఇట్లా కాలనీ రూపంలో కట్టాలని ఇచ్చాడు. మేము అన్నాం అన్ని గ్రామాల్లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇట్లా కాలనీ రూపంలో కట్టడం సాధ్యం కాదు, జాగాలు ఉండకపోవచ్చు, జాగాలు ఉన్నకాడ ఊరు దగ్గర లేకపోవచ్చు, రేపు మళ్ళీ పైప్ లైన్ లేయాలన్నా కరెంట్ స్తంభాలు పాతాలన్నా ఇట్లా ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పారు చెప్పినాం. అయినా ఆయన ఆయనకు ఎవరు ఎదురు చెప్పలేరు కాబట్టి, ఆయన ఎవరి మాటలు వినడు కాబట్టి 400 చొప్పున జీవో ఇచ్చిండు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కోట కింద 400 ఇళ్ళు జీవో ఇచ్చాడు. మేము 400 ఇళ్ళు తీసుకుపోయి ఊరికి ఎందుకు కడతాం? ఒక ఊరికే ఇస్తే, ఒక మండలానికే ఇస్తే మిగతా మండలాలు మిగతా ఊళ్ళు మాకు వ్యతిరేకమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని కట్టలేదు. ఈ 400 ఇళ్ళు తీసుకుపోయి ఒక్కొక్క ఊరిలో 400 కట్టాలంటే సాధ్యం కాదని చెప్పి కట్టలేదు. దాని తర్వాత మళ్ళీ ఒక 1000 ఇళ్ళు ఇచ్చాడు. అంటే 1400 ఇళ్ళు అది, 1400 ఇళ్ళు అయితే కొంచెం కట్టుకునేటువంటి వెసులుబాటు కలిగింది. మొదలు పెట్టాం. నాలాంటి పోయి సిద్దిపేటలో వేలాది ఇళ్ళు కడుతున్నప్పుడు, సిరిసిల్లలో వేలాది ఇళ్ళు కడుతున్నప్పుడు, అదేవిధంగా గజ్వేల్లో వేలాది ఇళ్ళు కడుతున్నప్పుడు మీరు కడుతున్నారు మరి మాకు కూడా కొన్ని ఇవ్వాలని చెప్పి మేము వచ్చేస్తే నాకు కూడా ఒక 2000 ఇళ్ళు కొత్తగా ఇచ్చాము. అంటే మొత్తం 3900 ఇళ్ళు. ఈ 3900 ఇళ్లలో ఎవరు ఎన్నిసార్లు టెండర్ వేసినా, ఎన్నిసార్లు బతులన్నా ఎవరు టెండర్ వేయరు, ఎవరు కట్టరు. వాళ్ళేమో గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ముఖ్యమంత్రి అల్లుడు కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలు ఎక్కువ అంటాడు కదా మన దుబ్బల మీద. అట్లా కాళేశ్వరం కాంట్రాక్టర్ల చేత కట్టించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చెప్పి బ్రహ్మాండంగా వాళ్ళకి ఇంకో పనిచ్చి ఇలా లాస్ అయినా కూడా వాళ్ళకి జమయ్యేటట్టుగా కట్టించారు. నేను కూడా కింద పడి మీద పడి ఒక 2000 ఇళ్ళు కట్టించాను. హుజరాబాద్లో ఒక 500, జమ్మికుంటలో ఒక 500, ఇట్లా కమలాపూర్లో ఒక 500, వివిధ గ్రామాల్లో చిన్న కొమ్మటిపల్లి, కోరపల్లి, కోరుకల్, అదే కల్లుపల్లి ఇట్లాంటి వాటి, మల్లారెడ్డిపల్లి ఇట్లాంటి వాటి మీకు కూడా కట్టించాం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల చరిత్రలో కేంద్రం ఇచ్చే డబ్బును కూడా వాడుకోకుండా గుడిసెల్లేని గ్రామాలను ప్లాస్టిక్ షీట్ల కింద జీవించేటువంటి పద్ధతి లేకుండా అందరికీ ఇల్లు కట్టిస్తా చెప్పి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల కాలంలో మీరు 2 లక్షలు ఇల్లు ఇచ్చారు. ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళ కింద వాళ్ళు 1 లక్ష ఇచ్చిందా, 50,000 ఇచ్చిందా, 70,000 ఇచ్చిందా, కానీ లక్షలాది ఇల్లు వాళ్ళు కింద మీద పడి వాళ్ళు అప్పోజ్ చేసి కట్టుకుంటే ఈయన మాత్రం కేవలం సికింద్రాబాద్లో ఒకటి చూపించి నిన్నమైన పేపర్లు వస్తాను ఇక 70,000 ఇల్లు కట్టి రెండు ఎందుకు వెళ్ళకపోయినాం. 8 సంవత్సరాల కాలంలో మీరు 8 లక్షల ఇల్లు కట్టిండ్రు, 8 లక్షల మంది పేదలకు ఇచ్చిండ్రు. అలా నాకు సహచరులు ఎవరైతే ఇవాళ మంత్రులుగా నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు కూడా ఎన్ని కట్టించారు ఒకసారి చూడండి. ఇంతెందుకు చివరికి ఈ వరంగల్లో జర్నలిస్ట్ కాలనీ కట్టిపిత్త, ప్రపంచంలో ఒక పెద్ద ఆదర్శవంతమైన కాలనీ కట్టిస్తా, నేనే వచ్చి ఇనాగరెడ్డి చేస్తా, మీకు వచ్చి భోజనాలు చేస్తా అని చెప్పాడు, కట్టించింది వరంగల్. మాటలకు చేతలకు పొంతన ఉండదు కేసీఆర్కి. మాటలు చెప్తే ఓ మొన్న బాసల మరిగి పోయిండు, దళితులకు 15 లక్షల రూపాయలు చెప్పి ఇచ్చింది ఒక రూపాయలు ఇప్పటికీ వాళ్ళ దాంట్లో పడ్డాయి తప్ప వాళ్ళకి ఇక్కడ ఉపయోగం రాలేదు. ఇవాళ దళిత మంది ఇవన్నీ కూడా అంటే మాటలేమో కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగేలు దాటవు. ఇక్కడ బడ్జెట్ లేదు, పాలు లేదు, ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టేటువంటి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు వస్తే లేవు అంటాడు భయం తప్ప ఇంకోటి లేదు. అప్పులు తెచ్చేకాడికి తెచ్చిండ్రు, ఇచ్చేకాడికి ఇచ్చిండ్రు, అయిపోయింది, దీని పని అయిపోయింది. ఇంకా ఇట్లాంటి ఈ దరిద్రపు పరిపాలనలో, ఇట్లాంటి నికృష్టమైనటువంటి పద్ధతిలో ఈ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు నాలండం దగ్గరికి వచ్చి అభివృద్ధే జరగలేదు, ఈ డబుల్ బెడ్రూమ్లో కట్టలేనటువంటి నికృష్టమైన మాటలు ఖచ్చితంగా హరీష్ రావు గారు నీకు గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా నువ్వు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మచ్చు, కానీ ఇప్పుడు ఇలాంటి చిల్లర ఆరోపణలు, చిల్లర మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇలా తెలంగాణ లేదు. హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతమైన నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, నువ్వు ఇంటింటికి పోతున్నావు, ఇలా ఇంటింటికి పోతున్నావు, కార్యకర్త ఇంటి మా కార్యకర్త ఇళ్ళలో పోతున్నావు, మా నాయకులు ఇళ్ళలో పోతున్నావు, డ్రామా వేస్తున్నావు, నీకు ఏం కావాలి అడుగుతున్నావు, బిల్లులు కావన్నా, అసలు ఇన్ని చేస్తున్నావు, ఎన్ని డ్రామాలు చేసినా, ఎంత పిచ్చి ప్రేలాపనలు పేలినా నీకు కర్రు కాల్చి వాతపేడు ఖాయం. ఇలా దుబ్బాకలో అయినా కనీసం నీకు
మంచి ఓట్లు వచ్చినా కానీ హుజరాబాద్లో నీకు ఓటు రావు. నీ చుట్టూ అనుకుంటున్నావు ఇలా వాళ్ళు 20 ఏళ్ళుగా నాతో ఉన్న సర్పంచ్లు వాళ్ళు, 20 ఏళ్ళుగా నాతో ఉన్న ఎంపీటీసీలు వాళ్ళు, 20 ఏళ్ళుగా నాతో ఉన్నటువంటి కౌన్సిలర్లు వాళ్ళు నాకు ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, బానిసల కంటే గుమస్తల కంటే అధ్వానంగా చూస్తున్నా హరీష్ రావు మమ్మల్ని అని అంటున్నారు. ఖచ్చితంగా కావాలి, నీకు ఎప్పుడు బుద్ధి చెప్పాను, సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ఇలా కౌన్సిలర్లు నీకు ఎప్పుడు బుద్ధి చెప్పానో తప్పకుండా వాళ్ళు కూడా చెప్తారు. ప్రజలేమో ఇలా కర్ర కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి తప్పకుండా రాజీనామా చేయాలి.